విజయలక్ష్మి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ బేలా, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఆల్ వెటనరీ ఆల్ జనరల్ స్టోర్స్ సామాగ్రి ఔషధి దుకాన్ విజయలక్ష్మి మెడికల్ భరోసే కీ ఏక ఉమ్మీద్. హమారే మెడికల్ షాప్ స్థానాంతర హో చుకా హై. అబ్ హమారా పతా హై శివాజీ చౌక్ గున్ను హోటల్ కే బాజూ మే మెయిన్ రోడ్ బేలా. డాక్టర్ కి సలహ కే అనుసార్ ఏక్ బార్ హమారే పాస్ జరూర్ పదారే. వాజ్బీ దామ్ ఆప్కో ఆప్కే సెహత్ కే అనుసార్ దవైయాం ఉపలబ్ధ మిలేంగీ. ధన్యవాద్. नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल. आदिलाबाद के सांसद गोड़ाम नागेश और विधायक पायल शंकर को पुलिस ने उस समय गिरफ्तार कर लिया जब वो पीड़ितों से मिलने आसिफाबाद कोमराम भीम जिला जैनूर केंद्र जा रहे थे. दो सप्ताह पहले आदिवासी जैनूर में दंगों और संपत्ति के विनाश की पीड़ितों से मिलने जा रहे थे और दोपहर में उटनूर एक्स रोड पर पुलिस ने उन्हें गिरफ्तार कर लिया. सांसद और विधायक ने ये कहते हुए अनुमति देने की मांग की है कि वे जनता के पक्ष विपक्ष को सुनने के लिए जनप्रतिनिधि के रूप में जा रहे हैं. वहां मौजूद एसआई पुलिस ने साफ कर दिया है कि वो निषेधास्न की पृष्ठभूमि में उन्हें जाने की इजाजत नहीं है. एमपी विधायक ने आलोचना करते हुए कहा है कि सरकार सिर्फ एक वर्ग को मौका देकर आदिवासी आदिवासियों के साथ भेदभाव कर रही है. उन्होंने निर्दोष लोगों को गिरफ्तार करके एजेंसी में कानून व्यवस्था की स्थिति को बाधित करने के लिए पुलिस की आलोचना की. सांसद विधायक के साथ भाजपा जिला अध्यक्ष ब्रह्मानंद रविंदर, पार्षद अकुरला परवीन, अशोक रेड्डी, गणेश, पुलिस ने उन्हें शाम तक उटनूर थाने में रखा. అడవుల జిల్లాగా పేరున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు వాళ్ళ జీవితాలు ఏ రకంగా మనుగడ సాధించాలంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో దాపురించినట్టు అనిపిస్తున్నది. అనేక సంఘటనలు, వరుస సంఘటనలు ఆదివాసుల మీద దాడులే కాదు, చివరికి ఆదివాసీల మాన ప్రాణాలను కూడా సైతం భద్రత లేకుండా ఈ జిల్లాలో పరిస్థితి వచ్చిందంటే, జైనూర్లో జరిగినటువంటి సంఘటన ఏ రకంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురైతే మనిషికి కోపం వస్తుందో ఒక్కసారి పోలీసు వ్యవస్థ అర్థం చేసుకోవాలి. మొదలుగా జరిగినటువంటి సంఘటనను ఆ యొక్క ఆదివాసీ మహిళ ఆమె మానభంగానికి గురైన తర్వాత, రకరకాల ఆమెను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత, ఆమెను పూర్తిగా చంపడానికి ప్రయత్నం చేసిన తర్వాత, చివరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు చేస్తే దాన్ని యాక్సిడెంట్గా నిందితుడు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే పోలీసు వ్యవస్థ కూడా ఒక రెండు రోజులు నమ్మింది. తద్వారా జరిగినటువంటి ఉద్రిక్తల కారణంగా ఈరోజు జైనూర్ ప్రాంతంలో దాదాపు 15 రోజుల నుండి
వాళ్లకు రోజు పని చేస్తే గానీ వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆదివాసులు మిగతా పేదలంతా అక్కడ ఈరోజు 15 రోజులు అయిపోయింది. కనీసం ఈ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళని పరామర్శిస్తాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందనేది మేము స్వయంగా చూసే ప్రయత్నం చేస్తామంటే కూడా పోలీసులు కనీసం దరిదాపులలో కూడా వెల్లడించేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఇది గతంలో 15 సంవత్సరాల నుంచి ఈ ఆదివాసీ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ ఇంటెలిజెన్స్ మీ నిఘా వ్యవస్థ ఏమైపోయింది? గతంలో కూడా ఒక మహిళను 3 వ్యక్తులు కలిసి ఆ రకంగా ఎన్ని అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినా కూడా ఏజెన్సీ ప్రాంతంలో రోజుకొక ఊళ్ళో ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, కొన్ని విషయాలు బయటకు రాలేక లోపలనే ఉంటున్నాయి. డీజీపీ గారికి ఈ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల తరఫున, ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చట్టం అనేది అందరికీ న్యాయంగా ఉండాలి, కేవలం కొందరికి మద్దతుగా ఉన్నట్టు మాత్రమే మాకు అనిపిస్తూ ఉన్నది. ఏమీ తెలియనటువంటి ఆదివాసులను, అమాయకులను ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి ఈరోజు జైళ్లకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చివరికి పత్రికా మిత్రుల్ని కూడా కేసులలో ఇరికిస్తున్నారంటే ఏ రకంగా ఎవరి ఒత్తిడికి లోనై ఈ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నదో మాకు కొంత అనుమానంగా అనిపిస్తూ ఉన్నది. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. మేమెప్పుడు కూడా శాంతిని కోరుకునే వాళ్ళం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలని కోరుకునేటటువంటి వ్యక్తులం. మేమెప్పుడు కూడా హింసని ప్రోత్సహించాం. మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటాం. మేము అందరినీ శాంతియుతంగా ఉండమని చెప్పడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా అవసరాలుంటే మానవతా దృక్పథంతో వాళ్లకు సాయం చేసే విధంగా అవకాశం ఇవ్వండి అంటే ఆ అవకాశం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈరోజు కొందరికి మాత్రమే మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే నిందితులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం నిందితులుగా వాళ్ళ మీద ముద్రేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈరోజు అక్కడ ఫైర్ ఇంజన్లకు నీళ్లు ఇచ్చినటువంటి వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ల మంటలు ఆర్పడానికి బోరేసి పోలీసు వ్యవస్థకు సహకరించినటువంటి యువకుల్ని కూడా ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసిండ్రు. అక్రమంగా కేసులు బనాయించి వీళ్ళకి ఎవరి మద్దతు లేదు కదా, వీళ్ళకు మద్దతు లేదు కాబట్టి, వీళ్ళకు నోరు లేదు కాబట్టి మేము ఏమన్నా చేస్తామనంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ఖండిస్తూనే అమాయకమైనటువంటి ఆదివాసులపైన కనీసం ఏం జరిగింది చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆదివాసులపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వన్ సైడెడ్గా ఈరోజు ఆదివాసులపైన కేసులు బనాయిస్తా ఉంది. ఆ మహిళా సోదరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనని మేము గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడినాం. పూస గుచ్చినట్టుగా చెప్తా ఉన్నది. నాకు ఈ విధంగా అత్యాచార ప్రయత్నం, హత్య ప్రయత్నం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నది. సరే, ఆ ఆవేశంతో ఆదివాసులు ఆయన పైన కఠినమైనటువంటి చర్య చేపట్టాలని చెప్పేసి గుమిగూడి నివేదించడానికి ప్రయత్నం చేస్తే ఇంకో గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ వీళ్లపై రాళ్ల దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మరి ఆస్తి నష్టాలు జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నది. అది కూడా ఒకే వర్గానికి సంబంధించినటువంటి నష్టం జరిగిందట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. నేను ఈ సందర్భాన మీకు ఆస్తి నష్టం మీ గొప్పదా, మా ఆదివాసీ మహిళకి మాన ప్రాణాలకి విలువలు లేవా,
ఈ ప్రభుత్వం ఆలోచించాల. అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి అక్కడ, ఇదేదో కొత్తగా జరగలే. ఎన్నికల సందర్భంలో కావచ్చు, దానికంటే ముందు కూడా జరిగినాయి. ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్ల మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగింది. ఇందాక మా శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా మా యొక్క సంఘాల వాళ్ళు కావచ్చు, మా ఆదివాసీ పెద్దలందరూ కూడా, యువకులందరూ కూడా చెప్తా ఉన్నారు, సార్ మా మహిళలందరూ, చాలా మంది మహిళలు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, బలవంతంగా వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఒక 25 నుంచి 30 మంది మహిళలు అయితే ఇక్కడ లేరు, కనబడతలేరు అనేది కూడా చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భాన ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వానికి, జైనూర్లో మొత్తం సెన్సస్ నిర్వహించాలి. ఏ ఆదివాసీ మహిళ ఎవరి దగ్గర ఉంది, అది సేఫ్గా ఉందా లేదా, ఆదివాసీ మహిళ ఉందా లేదా, పూర్తిగా సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్రమంగా మా యొక్క ఆదివాసీ మహిళల్ని బలవంతంగా వాళ్ళని పెట్టుకుని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వ్యాపారాలు కావచ్చు, వాళ్ళ పేరు మీద ఆస్తులు కూట కట్టడం కావచ్చు, ఇదంతా మా నాయకులు, మా యువకులు, మా పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి అశ్వాబాద్కి సమయమైనటువంటి